హాయ్ ఫ్రెండ్స్, హీరో గోపిచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని టంగుటూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిత్ర నిర్మాత అయిన టి కృష్ణ చిన్న కుమారుడు, మరియు అతని తండ్రి మరణించినప్పుడు గోపిచంద్ వయసు 8 సంవత్సరాలు. అతను ఒంగోల్లోని నీల్ డెస్పరాండంలో మరియు చెన్నైలోని రామకృష్ణ మిషన్ పాఠశాలలో చదువుకున్నాడు. అతను రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చదివారు. అతని అన్నయ్య ప్రేమ్చంద్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్ మరియు దర్శకుడిగా పనిచేయడం ప్రారంభించాడు. అయితే గోపిచంద్ అన్నయ్య కారు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో గోపిచంద్ రష్యాలో ఉండడంతో వీసా సమస్యల కారణంగా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉంది, ఆమె డెంటిస్ట్. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సినిమాల్లో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు గోపిచంద్. 1 సంవత్సరం పాటు డైలాగ్ మాడ్యులేషన్ కోర్స్ చేశాడు. నటుడు ప్రభాస్కి ఆయన సన్నిహిత మిత్రుడు. గోపిచంద్ తొలి వరపు సినిమాతో హీరోగా తెరంగరటం చేశారు. ఆయన తన తదుపరి చిత్రాలైన జయం, నిజం మరియు వర్షంలలో నెగిటివ్ పాత్రలు పోషించారు. జయంలో అతని నటన పట్ల సానుకూల స్పందన వచ్చిన తర్వాత అదే టైటిల్ యొక్క తమిళ భాష రీమేక్లో తన పాత్రను తిరిగి పోషించాడు. 2004 సంవత్సరంలో యజ్ఞం మరియు 2005 సంవత్సరంలో ఆంధ్రుడు చిత్రాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. గోపిచంద్ 2013 సంవత్సరంలో తెలుగు నటుడు అయిన శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు కూడా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.